హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తూ మరో నైజీరియన్ పట్టుబడ్డాడు. బిజినెస్ వీసాపై నైజీరియా నుంచి ఒకరు కాస్మోస్ రామ్సీ అలియాస్ ఆండీ ఇండియాకొచ్చాడు. బట్టల ఎగుమతి పేరుతో దేశంలో పలు ప్రాంతాల్లో తిరిగాడు. 2016 గోల్కొండ పోలీసులు అతనితో పాటు మరో నైజీరియన్ ను డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన తర్వాత బెంగళూరుకు చెందిన ఒబాసి అనే నైజీరియన్ నుంచి కొకైన్ తీసుకుని హైదరాబాద్ లో పెడ్లర్ గా మారాడు. తాజాగా ఒకారో కాస్మోస్ రామ్సీ నుంచి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లక్ష్మీపతి అనే మరో డ్రగ్ పెడ్లర్ ను కూడా అరెస్ట్ చేశారు. అతని నుంచి 43 ఎల్ఎస్డి టాబ్లెట్ స్వాధీనం చేసుకున్నారు. టోటల్ అరౌండ్ 7 లక్షల వర్త్ డ్రగ్స్ అండ్ ప్రాపర్టీ హస్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ హిమ్. సో దిస్ పర్సన్స్ నేమ్ ఇస్ ఒకారో కాస్మోస్ రామ్సీ అలియాస్ ఆండీ. ప్రీవియస్గా కూడా వీటి మీద 2 ఎన్డీపీఎస్ఎస్ కేసెస్ ఉన్నాయి ఇన్ ది ఇయర్ 2016 అండ్ 2018. సో మాకు తెలిసింది ఏంటంటే దిస్ పర్సన్ కేమ్ ఫ్రమ్ నైజీరియా ఆన్ ఇన్ ద ఇయర్ 2014. ఇక్కడికి వచ్చి బిజినెస్ వీసాలో వచ్చి హీ ఇనీషియలీ ఒక క్లోదింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ లేటర్ ఆన్ ఈ డ్రగ్ పెడ్లింగ్లో హీ ఎంటర్డ్ అండ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ ప్రొక్యూర్ చేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మాకు వీటి దగ్గర 16 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ అండ్ దట్ వెహికల్ ఇన్ విచ్ హీ వాజ్ ట్రాన్స్పోర్టింగ్ హుండే వెహికల్ అండ్ 2 సెల్ఫ్.